ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై రెండవ సామాన్య శుక్రవారము క్రీస్తు బోధనను విడువని వాడు తండ్రి కుమారులను ఇరువురను కలిగిందుము మొదటి పట్టణము యోహాను రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము యోహాను రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించి తిని కనుక అమ్మా మనము పరస్పరము అనురాగము కలిగి ఉందము నేను నీకు వ్రాయిచ్చున్న ఇది క్రొత్త ఆజ్ఞ కాదు ఇది మొదటి నుండియు మనకు ఉన్న ఆజ్ఞ నేను బోధించే ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకవలని అని అనుటయే మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమతో జీవింపవలననిదే నా ఆజ్ఞాం యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు అట్టి వ్యక్తి మోసగాడే అతడు క్రీస్తు విరోధి మీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందునట్లు జాగ్రత్త వహింపుడు క్రీస్తు బోధనను అంటిపెట్టుకొని ఉండక అతిక్రమించువానికి దేవుడు లేడు బోధనను విడువని వాడు తండ్రి కుమారులను ఇరువులను కలిగి ఉండును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ప్రభుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ఈ నాటి సువిశేషము పునీ తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు నోవా దినమల ఎందు ఎట్లుండెనో కుమారుని రాకయు అట్లే ఉండును జలప్రళయమునకు ముందు నోవా ఓడులో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి జలప్రళయము వారిని నాశనము చేసినది ఇట్లే కాలమున కూడా జరిగినది ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచూ ఉండిరి కానీ లోతు సదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును ఆనాడు మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి పోరాదు లోతు భార్యను గుర్తు చేసుకొనుడు తన ప్రాణమును కాపాడుకున యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును మరి ఒకతే విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి ఉన్న చోటనే రాబంధువులు చేరును అని యేసు చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక